తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు అక్టోబర్ రెండో వారంలో జాబితా ప్రకటించే అవకాశం తేదీల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు జరుగుతాయన్నారు కిషన్ రెడ్డి ఎన్నికలపై జేపీ నడ్డా నిర్దేశం చేస్తారని తెలిపారు అభ్యర్థుల్ని నిర్ణయించి అధిష్టానానికి అందిస్తామని చెప్పారు అనంతరం ఫస్ట్ ప్రకటన ఉంటుందని వెల్లడించారు కిషన్ రెడ్డి ఐదో తేదీ జరిగేటువంటి సమావేశంలో మరి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు ఇతర పెద్దలు వస్తారు ఆరో తేదీ సభలో జాతీయ అధ్యక్షులు జగత్ప్రకాష్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొని రానున్నటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం కార్యకర్తలకు చేయనున్నారు రాష్ట్ర స్థాయి సమావేశము ఐదు ఆరు తేదీల తర్వాత మరి అక్టోబర్ రెండో వారంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి నిర్ణయం చేసిన తర్వాత పార్లమెంట్ బోర్డు ముందు తీసుకురావడం జరుగుతుంది పార్లమెంట్ బోర్డు మొదటి దశకు సంబంధించినటువంటి ఫస్ట్ ఫేస్ లీస్టు మరి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఇసుక అక్టోబర్ రెండో వారంలో తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు గోపి అక్టోబర్ రెండో వారంలో బీజేపీ తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు కదా అంటే తొలి జాబితాను ఏ ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల నుంచి దరఖాస్తుల్ని రాష్ట నాయకత్వం స్వీకరించడం జరిగింది సామాజిక సమీకరణాలు అలాగే గెలుపు అవకాశాలు ప్రత్యర్థి పార్టీల్ని దీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న వ్యక్తులు బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వగలిగే అభ్యర్థులు వీరందరినీ కూడా ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు సమాచారం ఆ జాబితాను ఇటు ఐదు ఆరు తేదీల్లో ఇటు రాష్ట్ర స్థాయి సమావేశాలు జరగబోతున్నాయి జిల్లా స్థాయి నియోజక జిల్లా స్థాయి నుంచి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు సో ఎనిమిది వందల మంది వరకు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సమావేశాల్లోనే అభ్యర్థుల జాబితాకు సంబంధించిన తొలి జాబితాకు సంబంధించిన లిస్టును కూడా జేపీ నడ్డాకి బీజేపీ జాతీయ అధ్యకుడు కూడా ఆరో తేదీ వస్తున్నారు సో ఆయనకు అందించడం జరుగుతుంది అనంతరం అక్టోబర్ రెండో వారంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది ఈ కమిటీ సమావేశంలోనే అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసి ఇక్కడ ఢిల్లీ నుంచే ఈ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరుగుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ నూట పదిహేను స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి కాంగ్రెస్ కూడా సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసుకుని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దృష్టికి ఆ జాబితాను పంపబోతోంది సో ఇప్పుడు బీజేపీ కూడా వేగంగానే కొంత అడుగులు వేస్తున్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది అక్టోబర్ రెండో వారంలోనే ముఖ్యంగా రాష్ట నాయకత్వం ప్రధాని మోడీ ఇటు తెలంగాణలో పర్యటి నిన్న తెలంగాణకు వచ్చారు మళ్లీ రేపు మళ్లీ తెలంగాణకు రాబోతున్నారు నిజామాబాద్ లో రేపు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకి నిజామాబాద్ వచ్చి అక్కడ పసుపు రైతులను ఉద్దేశించి ఇప్పటికే జాతీయ పసుపు బోర్డుని మంజూరు చేయడం జరిగింది సో దానికి సంబంధించి అలాగే తెలంగాణ రాజకీయ పరిణామాల గురించి కూడా ఆయన ఈ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీరంతా కలిసి ఈ అక్టోబర్ అలాగే నవంబర్ తొలివారం కల్లా సుమారు ముప్పై భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి బీజేపీని గ్రాస్ రూట్లోకి తీసుకెళ్లడానికి ముఖ్యంగా అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత మరింత ముమ్మరంగా బీజేపీ తన ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేయబోతోంది అందులో భాగంగానే ప్రధాని ఇటు అమిత్ షా కూడా అక్టోబర్ పదో తేదీ రాబోతున్నట్లుగా సమాచారం అదే అంశాన్ని కిషన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు సో ఇక వేగంగా బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఒక కేంద్ర కమిటీ ఇరవై ఆరు మందితో కేంద్ర కమిటీ కూడా వేయడం జరిగింది ఎన్నికల కార్యక్రమాలని నిర్వహించడానికి ప్రచార కార్యక్రమాల్లో సమన్వయం చేయడానికి జాతీయ నాయకత్వానికి జాతీయ నేతలకు సమన్వయం చేయడానికి ఒక కమిటీ వేశారు అలాగే బీజేపీ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇటు ప్రధాని మోడీ అమిత్ షా వీరంతా కూడా ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతో ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక కూడా జరుగుతున్న సో రాష్ట స్థాయిలో సెలెక్ట్ చేసిన పేర్లను ఇటు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఢిల్లీ వేదికగానే కేంద్ర ఎన్నికల కమిటీలో గెలుపు అవకాశాలున్న వారికే ముఖ్యంగా అభ్యర్థులని ప్రకటించే అవకాశం ఉంది దాంట్లో భాగంగా సామాజిక సమీకరణాలు సహా ప్రత్యర్థి పార్టీలు ఏ అభ్యర్థిని ప్రకటించారో దానికి ధీటైన వ్యక్తి ఎవరు ఆర్థికంగా అలాగే రాజకీయంగా అక్కడ ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక అనేది ఉండబోతోంది అక్టోబర్ రెండో వారంలో ప్రకటన అనేది ఉండబోతోంది తొలి జాబితాకు సంబంధించి